ఐదు సంవత్సరాలు కుప్పం బ్రాహ్మణాల పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అని అంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అని అంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అని అంటే కుప్పానికే ప్రయోజనం ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కుప్పం ప్రజలు, పలంనేరు ప్రజలు కలలు గన్న ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది ఈరోజు, చిత్తశుద్ధి చూపించింది ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు, ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జనవరుల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తరువాత దాన్ని 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిదా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ 561 కోట్ల రూపాయలకు పెంచుకుంటూ తనకు కావలసిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వాళ్లకు, తన కావలసిన కాంట్రాక్టర్లకు, తన బినామీలకు ఈ పనులప్పజెప్పాడు. 2019 ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అశ్వదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు.